హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ సొరకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూసుకుందాం. ముందుగా సొరకాయ తీసుకొని దాన్ని పీల్ చేయాలి. పీల్ చేసేసాక ఇలా పెద్దగా పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఓ 1.5 లెమన్ సైజ్ అంత చింతపండు, పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది. సో ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసేసాక జీలకర్ర ఆవాలు వేయాలి. కొంచెం ఇవి హీట్ ఎక్కిన తర్వాత ఈ సొరకాయ ముక్కలతో పాటు కరేపాకు, పచ్చిమిర్చి కూడా ఆయిల్లోకి వేసేయాలి. ఆయిల్ పట్టేంత వరకు ఈ పీసెస్ని కలిపేయాలి. తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసేసి మిక్స్ చేసి అలా కొంచెం సేపు ఉంచాలి. తర్వాత సాల్ట్ వేయాలి. కొంతసేపు అలా ఆయిల్లో పెడితే ఆ పచ్చివాసన అనేది పోతుంది. తర్వాత దీంట్లోకి తగినంత కారం, జీలకర్ర మెంతుల పొడి, కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా యాడ్ చేయాలి. కొంతసేపు అలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు పులుసు అనేది యాడ్ చేయడం స్టార్ట్ చేయాలి. సో ఇది చాలా పలసగానే ఉంటుంది. సో అలా ముక్కలు మునిగేంత వరకు పులుసు అనేది యాడ్ చేయాలి. సో ఆ తర్వాత దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ షుగరు యాడ్ చేసేసుకోవాలి. సో ఆ పులుపు ప్లస్ ఆ షుగర్ రెండు కలిస్తే చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది పులుసుకి. అలా యాడ్ చేసేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం మసలనివ్వాలి పులుసుని. సో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ పులుసుకి చాలా బాగా పడుతుంది. ఆ తర్వాత దీన్ని విజిల్ పెట్టాలి దీనికి. అలా ఒక 2 కానీ 3 కానీ విజిల్స్ పెట్టుకుంటే ముక్క అనేది, సొరకాయ ముక్క అనేది చాలా సాఫ్ట్ అయిపోతుంది. సో దీంట్లోకి మనం ముద్దపప్పు కూడా చేసుకోవచ్చు. సో సొరకాయ పులుసు ముద్దపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ మన పులుసు అనేది తయారైపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.